ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి మీకు ఏళ్ళ నెడ్స్ నడుస్తుంది రెండవ స్థానంలో సినిమా క్రిస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై మూడు నుంచి అక్టోబర్ పదకొండు దాకా నూట నలభై ఒక్క రోజు సినిమా క్రసంచారం మీకు ఎలాగుంటుంది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కారణం లేకుండా ఒత్తిడి పెరిగిపోతుంది మీకు ఫస్ట్ మీరు క్యాలెండర్ తీసుకోండి రెడ్ ఇంక్ గ్రీన్ ఇంక్ తీసుకోండి తీసుకుని హస్తానక్షత్రం వచ్చినప్పుడు గ్రీన్ ఇంక్ పెట్టుకోండి ఎప్పటిదాకా అక్టోబర్ పదకొండు దాకా శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు రోహిణి నక్షత్రం రెడ్ ఇంక్ పెట్టుకోండి రెడ్ మార్క్ పెట్టండి ఆ రోజులు మీరు ఏ పని చేయకండి ఆ రోజులు మీరు ఏ పని చేయదు చేస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి మీకు ముఖ్యంగా రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు ఏదైనా పనిచేస్తే మీకు అది అవుతుంది ఆ రోజు మీరు రామాన కానీ పెద్ద చెడ్డమాట మాట్లాడేసినట్టుగా ఉంటుంది అసభ్యంగా మాట్లాడేసి మీరు అలా మాట్లాడతారు ఏమిటి అంటారు మీరు ఏ సలహా ఎవరికి సలహాలు ఇవ్వద్దు ఈ సమయంలో మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండండి దారిపోయి దరిద్రై తి పెట్టుకుంటారు మీరు మీకు ఎడ్యుకేషన్ అనేది ప్రారంభం చేయడం మీకు అనుకూలమైన కాలం చాలా కాలి మీకు బ్రేక్ వస్తే చాలామంది జాబ్ చేస్తుంటారు ఎంబీఏ అది చేయాలని కోరుకుంటుంది మీరు ఆ ఎంబీఏ మళ్ళీ జాయిన్ అవ్వడానికి ఇది అనువైన కాలం ఇంత ముందు ఆగిపోయిన పని పునః ప్రారంభం చేయడానికి విద్యకు సంబంధించి భూమి గృహము సంబంధించి మీరందరూ పని పెండింగ్ ఉంటే ఆ పని ప్రారంభం చేయడానికి చాలా అనువైన కాలం అలాగే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్మెంట్లు ఎస్ఐపి సిస్టమేంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు ఇలాంటివి లేదా ఎఫ్డీ చేయడం కానీ ఇలాంటి వాటికి అనువైన కాలం డబ్బు ఖర్చు పెట్టడానికి అనువైన కాలం కాదు విలాసమైన వస్తువులు కొనడానికి అనువైన కాలం కాదు వాహనం కొనుగోలు చేయడానికి అనువైన కాలం కాదు ఓ సెల్ ఫోన్కి వంద లక్ష రూపాయలు పెట్టి ఉంటే మీకు అనువైన కాలం కాదు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి డబ్బులు సేవింగ్ చేయండి స్థలం వేలు అనుకోండి మీకు అనువైన కాలం విద్యకు సంబంధించడానికి అనువైన కాలం నిర్ణయాలకి ఉద్యోగం మార్పు స్థలం మార్పు లాంటి వాటికి అనువైన కాలం కాదు ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకున్న స్థలం మారాలనుకున్నా మీకు మిస్ఫైర్ అవుతుంది ఉద్యోగం పోతుంది మళ్ళీ వెనక్కు చేయాల్సి వస్తుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ అమ్మగారు ఆరోగ్యం జాగ్రత్త మీ తల్లిగారు ఆరోగ్యం జాగ్రత్త అలాగే మీరు వాహన ప్ర ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి లాంగ్ డిస్టెన్స్ ఒకళ్ళు మీరు డ్రైవ్ చేయకండి హెల్మెట్ పెట్టుకోండి నైట్ డ్రైవింగ్ చేయకండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఎవ్వరికీ ఏ రకమైన కమిట్మెంట్ ఇవ్వద్దు ఎవరికి ష్యూడీ సంతకాలు పెట్టద్దు కమిట్మెంట్ అంటే మీకు ఒక వీక్నెస్ ఉంటుంది మాట ఇచ్చారండి అంటే అది ఎలాగైనా చెయ్యాలి అనేటువంటి ధోరణిలో మీరు ఉంటారు అందువల్ల ఎవ్వరికీ ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు అలాగే ఫేస్బుక్లో వాట్సాప్లో వాటిలో ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టాలని పనులు చేయవద్దు మీరు మీరు లైక్లు కొట్టడం కానీ ఏమీ చేయవద్దు మీరు టచ్ మీ నాట్ ఉండండి మీ పని మీరు చేసుకోండి మీరు ముఖ్యంగా మీరు ఆర్థిక విద్యా విషయాల్లో జాగ్రత్త వహించి వాటి వృద్ధి చేసే ప్రయత్నం చేస్తే మీకు ఈ సమయంలో మీకు సక్సెస్ఫుల్గా మీ కాలం గడుస్తుంది మొత్తం మీకు బాగుంది రాహుగ్రహం మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ సమయం చేసే పనులు ఏవైనా కానీ మీకు సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది మీకు ప్రత్యేక పరిహారాలు అక్కర్లేదు ముఖ్యంగా మీ జాతకంలో మీ జాతకం చూపించుకోండి ఒకసారి ఉన్నాడా మీ జాతకంలో చూసుకోండి మిథునంలో శని ఉన్నా మీ జన్మరాశి మీద శని సంచారం ఉన్నా అంటే మీరు పుట్టిన బై బర్త్ ఎలాంటిసిన మీరు పుట్టినా కానీ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వెహికల్ డ్రైవింగ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దవాడు మీ వయసు ఒక అరవై ప్లస్ ఉంటే కనుక మీకు శని నడుస్తూ ఉండుంటే మీరు పుట్టిన మో మిథునంలో కానీ ధనుసులో కానీ శని ఉన్నాడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి వీలైతే శనిగ్రహాన్ని జపం చేయించుకోండి చేయించుకుంటే బాగుంటుంది మీకు మీరు ప్రతిరోజు మీరు వీలైతే తప్పనిసరిగా స్తోత్రం పారాయణ చేయండి స్తోత్రం పారాయణ చేస్తే మీకు అద్భుతంగా ఉంటుంది మీకు శివ కవచం పారాయణ చేయండి శివకవచం పారాయణ చేసినా కానీ మీకు చాలా బాగుంటుంది శుభం భూయాత్